నెల్లూరు నగరం టీవీఎస్ కళ్యాణ్ సదన్లో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సమితి అధ్యక్షులు పిట్టి సత్యనాగేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు వేలూరి మహేష్, ప్రధాన కార్యదర్శి పి సురేంద్రారెడ్డిలతో పాటు నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలని ఏ విధంగా జరుపుకోవాలి, నిమజ్జనం ఎప్పుడు చేసుకోవాలి, ఉత్సవాలకి అనుమతులు తదితర విషయాలపై సూచనలు సలహాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు మాట్లాడారు. గత 40 ఏళ్లుగా సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారానే కమిటీ సభ్యులకి అనుమతులు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా నగరమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా ఒకే రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని కమిటీ సభ్యులకి వారు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో నిర్వాహకులు ప్రారంభించున్నారు. మనం ఒకసారి సమావేశమై కొన్ని సమస్యల మీద చర్చించి నెల్లూరు నగర శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు కొంగూరు నారాయణ గారిని, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని, కమిషనర్ గారిని కలవడం జరిగింది. ముగ్గురు కూడా మంత్రివర్యులు, కొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, కమిషనర్ మరి నుడా అధికారులు అందరూ కూడా ఘాట్కి వచ్చి వినాయక ఘాట్ను పరిశీలించి వినాయక చవితి ఉత్సవాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం సైట్ నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు చేసుకుని నిర్వాహకులకు ఉండే సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గతంలో ఇచ్చిన విధంగానే పర్మిషన్ను కూడా మనం అడగడం జరిగింది. గతంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా గణేషోత్సవ సమితి కమిటీ కార్యాలయం నుంచి నేరుగా ఏ విధంగా అయితే పర్మిషన్ పొందామో అదేవిధంగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులందరూ కూడా విక్రమసింహపురి గణేషోత్సవ సమితి కార్యాలయం నుంచే పర్మిషన్ అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకునే విధంగా కూడా మనం దాన్ని నిర్వహించుకుందామని చెప్పి ఇది చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా నెల్లూరు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునే నిర్వాహకులందరం కూడా కలిసి సమిష్టిగా 7వ తేదీ వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించుకొని 11వ తేదీ 5వ రోజు మనందరం కూడా సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. 5వ రోజు సెప్టెంబర్ 11వ తేదీ సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో నెల్లూరు నగరంలో ఉండే వినాయక చవితి ఉత్సవ నిర్వాహకులందరూ కూడా పాల్గొనాలని చెప్పి, దాంతోపాటుగా నెల్లూరు నగర ప్రజానీకం అంతా కూడా సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా ఘాట్లో నిమజ్జనోత్సవ ఘాట్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు సందర్శకులకి, దాంతోపాటుగా నిమజ్జనోత్సవం వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఏర్పాట్లు చేయడం జరగద్దని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దాంతోపాటుగా మనం ఏదైతే సెప్టెంబర్ 7వ తేదీ గణేష్ ఉత్సవాలను ప్రారంభించుకుంటున్నామో మొదటి రోజు నెల్లూరు నగరంలో ఎవరైతే వాళ్ళ ఇంట్లో వినాయక పూజ నిర్వహించుకొని ఆ తాత్కాలిక వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనోత్సవం మొదటి రోజే నగరంలో ఉండే ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్ల నుంచి వినాయకుని ప్రతిమ తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారో ఆ రోజు ఘాట్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ ఉంది. ఆ రద్దీని నివారణ చేయడం కోసం పోలీసు వారు ప్రత్యేకించి ట్రాఫిక్ సంబంధించి 7వ తేదీ సాయంత్రం ఏదైతే నిమజ్జనం చేసే ఘాట్ల ప్రాంతంలో సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ను కోరుతూ, మొదటి రోజు నగరంలో ఉండే అన్ని కుటుంబాల నుంచి నిమజ్జనోత్సవం తరలి తీసుకొచ్చే ఆ ప్రజానీకానికి ఆ ఘాట్ల వద్ద కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి విక్రమసింహపురి గణేషోత్సవ సమితి ప్రభుత్వ అధికారులని, ప్రత్యేకించి కమిషనర్ని, దాంతోపాటుగా జిల్లా కలెక్టర్ గారిని ఈ సందర్భంగా విక్రమసింహపురి గణేషోత్సవ సమితి కోరుతూ ఉంది. కాబట్టి మనం ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకుందాం. సామూహిక నిమజ్జనం 11వ తేదీ నెల్లూరు నగర ప్రజలందరం కూడా పాల్గొనాలని చెప్పి కోరుతూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని విక్రమసింహపురి గణేషోత్సవ సమితి పిలుపునిస్తా ఉంది. అందరికీ నమస్కారం. గత 40 ఏళ్ల నుంచి విక్రమసింహపురి గణేషోత్సవ సమితి వినాయక ఉత్సవాల్ని నగరంలో బ్రహ్మాండంగా నిర్వహించే
కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఏంటంటే వాడవాడల వీధి వీధుల్లో విగ్రహ నిర్వాహకులుని సంఘటితపరిచి విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి వాటితో వాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద చర్చించి ఆ సమస్యలకు సంబంధించిన అధికారుల దగ్గర పోయి ఆ సమస్యలను పరిష్కరించి వాళ్ళకి సజావుగా ఈ యొక్క ఉత్సవాలు జరిగేదానికి గత 40 సంవత్సరాల నుంచి విక్రమసింహపురి గణేష ఉత్సవ సమితి కృషి చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈరోజు రేపు సెప్టెంబర్ 7వ తేదీ జరగబోవు వినాయక చవితి పండగ సందర్భంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి పలు సమస్యల మీద, పలు విషయాల మీద, పలు సూచనల మీద అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే పోయినసారి లాగానే ఈసారి కూడా మన సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అంటే ఉత్సవ నిర్వాహకులు ప్రతి పోలీస్ స్టేషన్కి అయితే విద్యుత్ శాఖ దగ్గరకు అయితే పలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా మన యొక్క ఆ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఈ ఒకే పర్మిషన్ ద్వారా మీకు ఏర్పాటు చేసుకునే దానికి సజావుగా ప్లాన్ చేసి ఉంది. పోయినసారి ఈసారి కూడా అదేవిధంగా జరగద్ది. మీరు ఇబ్బంది పడకుండా నేరుగా వచ్చి మన దగ్గర ఆ పర్మిషన్ కార్యక్రమం సజావుగా జరిపేదానికి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పారిశుద్ధ్యం ఏర్పాట్లు. ఏంటంటే మన విగ్రహం నిర్వహించే దగ్గర పారిశుద్ధ్యం ఏర్పాటు జరిగేదానికి, తర్వాత వచ్చి ఉచితంగా నీరు, ఉచితంగా విద్యుత్, ఈ రెండు కూడా ఉచితంగా ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ పోలీస్ ప్రొటెక్షను ఏంటంటే ఉత్సవాలు నిర్వహించే వారి దగ్గర అయితే ఏమి, ఈ ట్రాఫిక్ కంట్రోల్ అయితే ఏమి, తర్వాత నెక్స్ట్ గణేష్ ఉత్సవాలు జరిగే దగ్గర అయితే ఏమి, ఇక్కడంతా కూడా ఏంటంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా మేము పోలీసు అధికారుల దగ్గరకు పోయేసి ఆ పర్మిషన్లు కూడా తీసుకొని వస్తాము. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు, నిమజ్జనాలు జరిగేటప్పుడు ఏంటంటే విగ్రహాలు వచ్చే దారులలో విద్యుత్ తీగలు కానీ, మన చెట్లు కొమ్మలు కానీ, ఏమైనా అడ్డంకులు ఉన్నా కానీ ఆ అడ్డంకులను తొలగించేదానికి ఆ శాఖల ద్వారా ఆ అడ్డంకులు కూడా తొలగించి విగ్రహాలు సజావుగా నిమజ్జన ప్రాంతానికి చేరేటట్టు ఏర్పాటు చేయటం, అదేవిధంగా గణేష్ ఘాట్ అయితేమి, గణేష్ ఘాట్ దగ్గర జరగకుండా అక్కడ జాగ్రత్తలు ఏర్పాటు చేసుకొని ఆ ఘాట్లన్నీ కూడా రిపేర్ చేసి వాటికి అక్కడ గజితగాళ్ళని పెట్టి, పొక్లైన్లు పెట్టి, క్రేన్లు పెట్టి వీటిని అన్నింటిని పెట్టి ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని ఏ ఇబ్బందులు లేకుండా నిమజ్జనానికి ఏర్పాట్లు జరిగేదానికి అధికారులందరి దగ్గర కూడా పోయేసి వాటికి సంబంధించిన పర్మిషన్ అన్ని తీసుకొని ఆ ఏర్పాటు చేయటం జరుగుద్ది. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ, ఎప్పుడైనా కానీ మీరు ఈరోజు నుంచి మీరు నిమజ్జనం జరిగేదాకా ఎప్పుడైనా కానీ మాతో చర్చించవచ్చు. ఆ సమస్యలకు సంబంధించి అధికారుల దగ్గర పోయి ఆ సమస్యల్ని పరిష్కార మార్గం మనం చూసుకుందాము. అది బులో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు నెల్లూరు నగరంలో విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి వారు వినాయక చవితి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులతో ఈరోజు ఇక్కడ టీవీఎస్ కళ్యాణ సభలో మీటింగ్ జరిగింది. దానికి మన నెల్లూరు నగరం నుంచి ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరిపే ప్రతి ఒక్క నిర్వాహకులు ఇచ్చేసి వారి యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కూడా వారి ఒక సూచనల్ని స్వీకరించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేసేదానికి విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ముందుందని చెప్తున్నాం. అలాగే మా పెద్దలు చెప్పినట్టు ప్రతిదీ కూడా రాబోయే గణేష్ ఉత్సవాల్లో వారికి కావాలి ప్రతి ఒక్క గణేష్ ఉత్సవాలు నిర్వహించే దగ్గర ప్రతి ఒక్కరికి కూడా శానిటేషన్ కానీ, అలాగే వాళ్ళకి వాటర్ వసతి కానీ, అలాగే విద్యుత్ వసతులు కానీ అవన్నీ కూడా మాట్లాడతామని చెప్పని పెద్దలు మేము చెప్పడం జరిగింది. మొన్న కోర్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ప్రభుత్వాన్ని అలాగే అవ్వడం జరిగింది. మనకి రేపు జరాబోయే నిమజ్జనానికి గణేష్ ఘాట్ దగ్గర చేయాల్సినటువంటి పనులను కూడా అన్నిటి కూడా మొన్న వచ్చి అధికారులు అందరూ కూడా ఆడ పర్యవేక్షించి చూడడం జరిగింది. అంతేకాదు ప్రతిసారి కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఒకటే దొరుకుతుంది. మనం అందరం కూడా ఒక తాటి మీద నిలబడి మనం రేపు రాబోయే రోజు 7వ తేదీ తాత్కాలిక విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని, అలాగే 11వ తేదీ మనం అందరం కూడా సామూహికంగా నిమజ్జన కార్యక్రమం చేసుకోవాలని చెప్పని మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కోరుతుంది. మా ప్రతిసారి చెప్పినట్టుగా మనం అందరం కలిసికట్టుగా ఒకే రోజు 5వ రోజు నిమజ్జన కార్యక్రమం చేసుకుంటే భాగ్యనగరంలో కానీ, అలాగే పూణె, బాంబే, కర్నూలులో కానీ ఒకే రోజు నిమజ్జనం,
ఆ నిమజ్జన కార్యక్రమం చేసినప్పుడు మన పట్టణం అంతా కూడా మన ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిర్వాహకులు ఈరోజు వచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులందరూ కూడా వారి పూర్తి మద్దతు 5వ రోజుకి తెలిపినందుకు వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం. అంతేకాదు పెద్దలు సురేంద్రనాథ్ చెప్పినట్టు మనం రాబోయే రోజుల్లో కూడా రాత్రులు మనం నిమజ్జన కార్యక్రమం చేస్తుంటాం. రాత్రులు నిమజ్జన కార్యక్రమం చేసినప్పుడు మనం అందరం కూడా ఎన్నో రోజులు శ్రమించి కష్టపడి మనం ఈ ఒక ఉత్సవాలను జరుపుతూ రాత్రి ప్రజలు చూసే పరిస్థితి లేదు. అలా కాకుండా కూడా మనం అందరం కూడా మళ్ళా ఒక తీద అనుకుంటాం, అందరం కూర్చుంటాం, ప్రయత్నం చేస్తే జరగనిది ఏమీ లేదు. అలాగే మనం ఈసారికి మొదలు పెడదామని చెప్పి అనుకుంటాం. కానీ నెక్స్ట్ టైంకైనా కానీ మనం అందరం కూడా పొగులే అందరం ఆలోచన చేసి మనం అందరం కానీ మీ అందరే ఒక ఆలోచన తీసుకొని మనం అందరం కూడా పొగులు ఒక పండుగ వాతావరణం చేసుకుంటాం. ఆ రోజు మనం పబ్లిక్ హాలిడేని కూడా కోరచ్చు. అలాగే మన పట్టణం అంతా కూడా పండగ వాతావరణం ఉంటుందని చెప్పి నేను తెలుపుతూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పెద్దలు చెప్పినట్టు పోలీసు కానీ విద్యుత్ కానీ శానిటేషన్ ప్రతి ఒక్క దాని మీద కూడా విక్రమసింహపురి గణేశోత్సవ సమితి ఉంటుంది, మీ అందరికీ అండగా ఉంటుంది. మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీ ప్రశ్నానికి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ సలహా తీసుకుంటాను. ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టించి ఏ విధంగా వసతి కార్యక్రమం చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి దాని మీద కొంచెం శిష్టాచారాన్ని కమిటీ వాళ్ళకి కోరుకుంటున్నాము. అదేవిధంగా గతంలో కూడా బోటింగ్ పెట్టున్నాము, ఇంట్లో పండక్కి బోటింగ్ పెట్టడం అది ప్రత్యేక కారణంగా ఉంటుంది. అదేవిధంగా మన వినాయక చవితి దేనికి కూడా బోటింగ్ మేనేజ్మెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ వైపు కోరుకుంటున్నాము. ఆర్థిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.